ఒకేసారి ముప్పై లక్షల మందికి పైగా ఎళ్ల స్థలాలు అది కూడా ఖరీదైన ప్రాంతాల్లోనే ఆపై గృహ నిర్మాణాలను కూడా చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక సంచలన అక్క చెల్లెమ్మల సొంతంటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూసేకరణ కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై కోట్లను వ్యయం చేసింది అంత విలువైన స్థిరాస్తిని మహిళల చేతుల్లో పెట్టింది పేదల పక్కా ఇళ్ల కోసం ఏపీ సర్కార్ అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు ఎకరాలను పంపిణీ చేసిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ సైతం ప్రశంసించింది వేల కోట్లను వ్యయం చేస్తోంది ఇక ఆగస్టు నెలాఖరు వరకు ఇరవై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల ఇళ్ల నిర్మాణాల కోసం మరో పన్నెండు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలను అక్కచెల్లెమ్మల ఖాతాలకు పారదర్శకంగా జమ చేసింది ఉచితంగా ఇచ్చే ఇసుకతో పాటు రాయితీపై సామాగ్రిని సమకూరుస్తోంది అందువల్ల మరో నలభై వేల మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాన్ని బట్టి స్థలం ఇంటి విలువ పదిహేను లక్షలు ఆపైన పలుకుతుంది ఇల్లు లబ్ధిదారుల్లో బీసీ మహిళలే అత్యధికంగా ఉన్నారు సీఎం జగన్ పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గ చేస్తున్నారు పూర్తయిన ఇళ్లకు మంచినీరు విద్యుత్ సరఫరా స్థాయిలో ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ల ద్వారా తనిఖీలు జరిపి నిర్ధారించేలా చర్యలు తీసుకున్నారు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తుండటంతో ఐదు లక్షలకు పైగా పేదల ఇళ్ల నిర్మాణాలు సర్వే రెండు వేల నాలుగు వందల పన్నెండు మంది నిరుపేద కుటుంబాల సొంతింటికలను సాకారం చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం యాభై నాలుగు ఎకరాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది రెండు కాలనీలుగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు ఇప్పటివరకు ఎనిమిది వందల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి మరో పద్నాలుగు వందల ఎనిమిది ఇళ్లు పునాదిపై దశలో ఉన్నాయి ఈ నెల ఐదున సామర్లకోట వైఎస్సార్ జగనన్న కాలనీని సీఎం జగన్ సందర్శించి పేదల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు